ఈరోజు కేపిహెచ్బి పోలీసులు ఒక ఇద్దరు నేరస్తుల్ని అంటే బైక్ అఫెండర్స్ను పట్టుకొని వారి పొజిషన్లో 9 వెహికల్స్ను రికవరీ చేయడం జరిగింది. వివరాలు అని కనుక వెళ్తే రమావత్ వంశీ అనిని మల్లెపల్లి గవరకొండకు సంబంధించిన వాస్తవ్యుడు. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే కేపిహెచ్బిలోనే ఉంటున్నాడు. ఇదంతో పాటు అడ్డాకుల విలేజ్ చెందిన మహబూబ్ నగర్ సంబంధించిన ఒక బాల నేరస్తులు సిసిఎల్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ లానా అంటే అతన్ని పేరు అనేది చెప్పడం జరగదు చట్ట ప్రకారం. అతన్ని ఈ ఇద్దరు కూడా ఒక అసోసియేషన్తో నేరాలు చేయడం అనేది ప్రారంభించారు. వాళ్ళు ముఖ్యంగా ఈ ఎక్కడైతే కూడలిలో కానీ ఇంపార్టెంట్ హోటల్స్ కానీ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఎక్కువ వెహికల్స్ అంటే పెట్టి అంటే కస్టమర్స్ ఉంటారు, లేకపోతే పర్చేజ్ చేయడానికి వచ్చిన వారు ఉంటారు చాలామంది కూడా హోటల్స్ ముందు కానీ హోటల్స్కి వచ్చిన వారు. వాళ్ళకు సంబంధించిన 2-వీలర్స్ వెహికల్స్ను ఒక ఫాల్స్ కీ ఉపయోగించి ఫాల్స్ కీ అనేది తయారు చేయడం జరిగింది. ఈ కీ ఉపయోగించి నేరాలు చేయడం అనేది వాళ్ళు జరుగుతూ ఉంది. గత 2 నెలలుగా మన కుక్కట్పల్లి కేపిహెచ్బి పరిధిలో చాలా బైక్స్ థెఫ్ట్ అయినాయి. దానికి గాను ఒక స్పెషల్ టీమ్గా ఫామ్ అయి మరి డిఐ కేపిహెచ్బి అతని క్రైమ్ టీమ్తో పాటు పట్టుకోవడం అనేది వారిని ఇద్దరిని కూడా పట్టుకోవడం అనేది జరిగింది. మరి వీళ్ళు గత చాలా కాలం నుంచి నేరాలు చేయడం జరుగుతుంది, కానీ మొదటిసారిగా ఇతన్ని గుర్తించడం అనేది జరిగింది. అతని పొజిషన్లో 9 2-వీలర్ వెహికల్స్, అందులో 8 కేపిహెచ్బి పోలీస్ స్టేషన్కు సంబంధించినవి, 1 కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించింది. అంటే దాని ఓనర్ అనేది ఇంకా మాకు గుర్తు లేదు, అంటే అతని ఐడెంటిటీ అనేది రాలేదు. ఆ వెహికల్ అనేది ఎవరి పేరు మీద ఉన్నదో అతనికి ఇంకా పూర్తి వివరాలు తెలిసి రాలేదు, కాబట్టి అతన్ని ద్వారా కంప్లైంట్ తీసుకుని దాన్ని కూడా మేము సంబంధిత యజమానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు ఏమొచ్చేది ఏంటంటే ఈ వెహికల్స్ పెట్టినప్పుడు కొద్ది జాగ్రత్తగా ఆ కీస్ అనేది ఫోర్స్ కీస్ ఉపయోగిస్తున్నారు, కాబట్టి ఆ కంపెనీ కీస్ కానీ లేకపోతే సైడ్ లాక్స్ కానీ వేసుకునే పద్ధతిలో కనుక పెట్టుకున్నట్టయితే కొంతవరకు సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది తెలియపరుస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.